సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్గా ఉందో లేదో తెలియదు కానీ అంటే అంతలా వెళ్ళారు. కానీ సోము వీరాజు గారు మాత్రం ఉతికారేస్తున్నారు అనుకోవాలేమో ఒక రకంగా. నిన్న అచ్చెన్నాయుడు గారి విషయంలో ఆయన మాటలు మాట్లాడడం చూస్తే ఎవరికి హోమ్ మంత్రి అవుతావు నువ్వు, చంద్రబాబు గారు హోమ్కా అంటే అక్కడ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీని పూర్తి ప్రత్యర్థి పార్టీగా రాష్ట్ర బీజేపీ చూస్తోంది అనేది. అధిష్టానం కూడా అట్లాగే చూస్తుంది. అధిష్టానం చూస్తుంది అంటారా? అలా చూడకపోతే కనుక సోము వీరరాజుని బెటర్ కదా. సోము వీరరాజు సొంతగా మాట్లాడతారా? అధిష్టానం ఆశీస్సులు ఇస్తేనే కదా. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధిష్టానమైన ఇక్కడైనట్లుంది. కానీ వాళ్ళ అనుకూల మీడియా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుంది అంటే ఆల్రెడీ మీ అధిష్టానం మా వాళ్ళతో కమిట్ అయిపోయింది, నువ్వు కనుక మాకు అనుకూలంగా మాట్లాడకపోతే లేదా మమ్మల్ని విమర్శిస్తే నీకే దెబ్బ రేపొద్దున, నువ్వు దెబ్బ అయిపోతావు అనేటువంటిది వాళ్ళ సెకండ్ గ్రేడ్ లీడర్లు హెచ్చరిస్తుంటారు. ఆ హెచ్చరికల తరహాలోనే వీళ్ళ ఐటమ్స్ కూడా ఉంటాయి, న్యూస్ ఐటమ్స్. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు భవిష్యత్తులో ఇలా కావాలి టీడీపీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసినా సరే దగ్గినా తుమ్మినా పెద్ద పెద్ద స్టోరీలు వేస్తున్నారు కదా, ఇవాళ వేస్తున్నారు లేదా భారీగా, 3 కాలమ్స్ 4 కాలమ్స్ సైడ్. మరి 2018-19 మధ్యలో ఎందుకు ఇలా? చివరికి ఆయన పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తే టీవీలో లైవ్ కూడా టెలికాస్ట్ చేయలేదు కదా, పేపర్లలో కూడా ఒక ముక్క వార్త వేశారు కదా. ఎందుకని? చంద్రబాబు గారు ఆశీస్సులు లేవు అప్పుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చంద్రబాబు గారు ఆశీస్సులు ఇచ్చారా లేదా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఆశపడుతున్నారు ఆయన ఈయన్ని, కాబట్టి ఇప్పుడు హీరోయిన్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక మీడియాలో గనక ప్రొజెక్ట్ కావాలి ఆంధ్రప్రదేశ్ లీడర్గా అంటే ముందళ్ళి బాబు గారు ఆశీస్సులు తీసుకుంటే సోము వీర్రాజు గారు అమరావతికి అనుకూలమని జైగొట్టి ఈయనకి ఓకే చెప్పి రోజు జగన్ని తిట్టిపోస్తాం అంటే రేపటి నుంచి ఫ్రంట్ పేజీ రామకృష్ణ, సిపిఐ రామకృష్ణ ఎలా కవరేజ్ వస్తుంది? ఇప్పుడు ఇదివరకు ఇచ్చారు వీళ్ళు, అసలు కనీసం సిపిఐ సిపిఎం అనే పార్టీ ఉందని గుర్తుంది వీళ్ళకి. 2014-18 దాకా ఎందుకు పట్టలేదు? అప్పుడు ఓన్లీ నారాయణది ఒక్కడదే రాసేవాళ్ళు అప్పుడప్పుడు, అది కూడా చిన్న ముఖ్య ఏదైనా సంచలనాత్మకం. మిగతాది ఎందుకు రాయలేదు అప్పుడు అంటే ఆయన మనస్సుని ఎప్పుడు, ఆయన అదృష్టవంతుడు చంద్రబాబు గారు. ఎంతటి అదృష్టవంతుడు అంటే ఆయన ఏం ఫీల్ కాకుండా వీళ్ళు చూసుకుంటారు, ఆయన ఏం కోరుకుంటారో అది ఆచరణలో వీళ్ళు పెట్టి పెడతారు. ఆయన కోరికను నెరవేర్చడానికి కోట్లాది మంది శిష్యగణం ఉన్నారు, ఇక్కడ వందలాది మంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దళం ఉంది. ఆయన కోసం ప్రాణాలు అర్పించకపోయినా ఎదురోళ్ళ ప్రాణాలు తీస్తారు. అంతటి శక్తివంతులైనటువంటి టీం ఇప్పుడు సోము వీర్రాజుని తొక్కేసి వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ క్రియేట్ చేసి అర్జెంటుగా చివరికి సచ్చిసడిచి ఈ పెంట అంతా ఎందుకు అనుకునే టైంలో, అప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం నాయకత్వంలో ఈ రెండు కలిసి పనిచేయడానికి